తీసుకొని కూడా ఫోటో సింథసిస్ లో గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్, ఫస్ట్ నుంచి చెప్తున్నా, హెడేక్ అని, ఏడీఈకే యా ఆప్షన్. చూడండి అన్ని సిమిలర్ గానే ఉన్నాయి కానీ ఆన్సర్ మాత్రం ఏడీఈకే. ఓకే, కాన్సన్ట్రేషన్ పెట్టి చూడాలి. నెక్స్ట్ ద యాసిడ్ ప్రెసెంట్ ఇన్ గ్యాస్ట్రిక్ జ్యూసీస్, చెప్తూనే ఉన్నా మన పొట్టలో ఒక యాసిడ్ ఉంటుంది అని. ఏం యాసిడ్ అది? హెచ్సిఎల్. హెచ్సిఎల్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ద డైజెస్టివ్ జ్యూస్ వితౌట్ ఎంజైమ్, దట్ ఈస్ బైల్. బైల్ జ్యూస్ కి మాత్రమే ఎంజైమ్స్ ఉండదు. ఈ బైల్ జ్యూస్ వల్లే మనకు కామర్లు, పచ్చ కామర్లు అని అంటారు తెలుగులో, జాండీస్ అని ఇంగ్లీష్ లో అంటారు, హెపటైటిస్ అని కూడా అంటారు. మీకు 9th లోనే లేదంటే 8th లోనో హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించుకొని ఉంటారు మీరు ఖచ్చితంగా, ఎందుకంటే కామర్లు రాకుండా. పచ్చ కామర్లు అంటే ఎల్లోయిష్ ఫింగర్స్, ఎల్లోయిష్ ఐస్ వస్తాయి, ఎందుకంటే బైల్ జ్యూస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయి బయటికి వెళ్ళిపోకుండా కళ్ళల్లో స్టోర్ అయిపోయి అక్యుములేట్ అవుతుంది. ఈ బైల్ జ్యూస్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ప్రోటీన్స్ లేదంటే ఫ్యాట్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది డైజెషన్ లో, అర్థమవుతుందా? అంతేకాకుండా ఇట్ గివ్స్ ద కలర్ ఫర్ ద ఫీకల్, ఫీకల్ మ్యాటర్ కి. అంటే మనం ఫుడ్, అన్డైజెస్టెడ్ ఫుడ్ వెళ్ళిపోతుంది కదా బయటికి, దానికి కలర్ ఇస్తుంది. ఏది? బైల్. ఓకే, బైల్ జ్యూస్ అంటాం. ఇట్ డస్ నాట్ కంటైన్ ఎంజైమ్స్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ పెట్టేనా? ఆన్సర్ పెట్టేశాను. ద విటమిన్ సింథసైజ్డ్ బై ద బ్యాక్టీరియా ఇన్ ద ఇంటెస్టైన్స్, ఇది కూడా చెప్పాను. సన్షైన్ విటమిన్ అని ఒక దానికి, ఇంకొక దానికి యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని, ఇంకొకటి బి కాంప్లెక్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనా, ఈ విటమిన్ లేకుంటే మనకు రక్తహీనత అనీమియా ఫామ్ అవుతుంది, అలాగే ఇది సైనకోబాలమిన్, సారీ ఆన్సర్ నేనే చెప్పేశా కదా, ఏమవుతుంది అంటే సివియర్ అనీమియాగా మారిపోతుంది, ఆర్బిసి ఉండే సైజ్ కన్నా డబల్ అయిపోతుంది అని చెప్పాను. ఇట్ ఈస్ దట్ నథింగ్ బట్ సైనకోబాలమిన్ ఆర్ విటమిన్ B12. ఓకే, దిస్ ఆర్ ద ఆన్సర్. మళ్ళీ ఒకసారి చూపినా, లాస్ట్ లో చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, దీనికి ఆప్షన్ ఇచ్చాం. నార్మల్ గా మనకు ఆప్షన్ ఉండవు కానీ మీకు ఫస్ట్ ఎగ్జామ్ కదా, ఆన్లైన్ లో కొద్దిగా టెన్స్ గా ఉంటారు, మీ టెన్స్ ని తీసేయడానికి ఇలా ఆప్షన్ ఇచ్చాను. ఫస్ట్, ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బై ప్రాసెస్ కాల్డ్, ఏ ప్రాసెస్? ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, డైజెషన్. డైజెషన్ అంటే తీసుకున్న ఫుడ్ ని డైజెస్ట్, గ్రైండ్ చేయడాన్ని డైజెషన్ అంటాం. రెస్పిరేషన్ అంటే గాలి పీల్చుకోవడానికి. ఇంకా ఉండే ఒక ఆప్షన్ ఫోటోసింథసిస్. They prepare their own food by the process called photosynthesis. Okay, next, small unit of light is called photons. ATP, NADP ne em antaru? Assimilatory factors or assimilatory powers antaru. Yeah, next, light reactions takes place in dash. Ekkada meeku gurtu, gudu gudi gurtulu unna cheptu vachanu, mnemonics antaru vatini. ఎల్జి గుర్తుపెట్టుకోండి, లైట్ రియాక్షన్స్ అక్కర్ ఇన్ గ్రానా. ఎస్డి గుర్తుపెట్టుకోండి, డార్క్ ఆర్ డిఎస్ గుర్తుపెట్టుకోండి. ఇంకొక యాక్టర్ దేవిశ్రీ అని కూడా చెప్పాను మీకు. డిఎస్ అంటే ఏంటి? డార్క్ రియాక్షన్స్ అక్కర్ ఇన్ స్ట్రోమా. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి అడిగాడు? ఎల్జి అంటే గ్రానాలో జరుగుతుంది. ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. గ్రానా, స్ట్రోమా, విలై. విలై అనేది స్మాల్ ఇంటెస్టైన్ లో ఉంటుంది. స్ట్రోమా, గ్రానా రెండు ఎక్కడ ఉంటాయి? క్లోరోప్లాస్ట్ లో ఉంటాయి కదా. గ్రానా ఆన్సర్. నెక్స్ట్, ఇది ఫోటోసింథటిక్ ఈక్వేషన్ విచ్ ఇస్ ఫార్ములేటెడ్ బై ద విబి నెయిల్, గుర్తుందా? వాన్ నెయిల్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి ఈక్వేషన్ లో ఏమిచ్చాడు? CO2 ప్లస్ H2O ప్లస్ సన్లైట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ జ్యూస్ రైస్ టు డాష్ ప్లస్ O2. ఏమేమి ఇస్తారు మనకు ఫోటోసింథసిస్ లో? ఏమేమి ఫామ్ అవుతుంది? ఈథైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుందా? మీథైల్ ఆల్కహాల్ ఫామ్ అవుతుందా? గ్లూకోజ్ ఫామ్ అవుతుందా? యా, గ్లూకోజ్ కదా, గ్లూకోజ్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ హైడ్రిల్ ఎక్స్పెరిమెంట్ విచ్ గ్యాస్ వాజ్ అబ్జర్వ్డ్ యాజ్ బబుల్స్? ఏ గ్యాస్ నైనా? ఆక్సిజన్. యా, ఓకే. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి
ఫైండ్ అవుట్ ద రాంగ్ పేర్, అంటే ఇక్కడ పేర్స్ ఇచ్చాను, ఆ పేర్ లో రాంగ్ పేర్ ని మనం కనుక్కోవాలి. ఫస్ట్ చూడండి, క్యాల్సిఫెరాల్ రికెట్స్. క్యాల్సిఫెరాల్ అంటే విటమిన్ డి. ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ సన్షైన్ విటమిన్, యాంటీ రికెటిక్ విటమిన్ అని కూడా అంటారు. క్యాల్సిఫెరాల్ ఇస్ అ కెమికల్ నేమ్ ఫర్ విటమిన్ డి. క్యాల్సిఫెరాల్ లేదంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనకి ఏమొస్తుంది అంటే దొడ్డు కాళ్ళు అంటారు కదా, కాళ్ళు చక్కగా ఉండవు వాళ్ళకి, వంగిపోయి ఉంటాయి చిప్పల దగ్గర, వాటిని ఏమంటారంటే రికెట్స్. ఇది కరెక్టే. నియాసిన్ పెలాగ్రా, కరెక్టేనా? నియాసిన్ అంటే B6, పెలాగ్రా వస్తుందా? నో. ఏదైతే మళ్ళీ నియాసిన్ పెలాగ్రా ఎలా వస్తుంది తెలియదా, మర్చిపోయినారా? చూడండి, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాను కొద్దిగా. మీరు చాట్ బాక్స్ లో మెసేజ్ చేస్తూ ఉండొచ్చు, నేను అప్పుడప్పుడు చూసుకుంటుంటా మీ మెసేజెస్. ఓకే, యూ హ్యావ్ టు చాట్ ఇన్ ద బాక్స్. క్యాల్సిఫెరాల్ రికెట్స్, నియాసిన్ పెరాగ్రా, బయోటిన్ అనీమియా. ఆన్సర్ ఏంటి దీనికి? నియాసిన్ పెలాగ్రా కరెక్టే. B6 కి పెలాగ్రా వస్తుంది. పెలాగ్రా అంటే స్కిన్ పైన ర్యాషెస్ వస్తాయి, అంతేకాకుండా చివర్లు, లిప్స్ చివర్లంతా చీలిపోతాయి అని చెప్పాను. కిలేటైటిస్ అంటారు దాన్ని. బయోటిన్ అనీమియా రాదు. మళ్ళీ ఏమొస్తుంది మేడం? బర్నింగ్ ఫీట్ ఆర్ నర్వ్ డిజార్డర్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ వచ్చేసి సి. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నాన్న విటమిన్స్ ని మాత్రం స్కిప్ చేయకండి. నెక్స్ట్ క్వశ్చన్, సలైవా టైలిన్. టైలిన్ కి ఇంకొక పేరు అమైలైజ్. అంటే అమైలైజ్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే సలైవా. సలైవా ఎక్కడ ఉంటుందంటే మౌత్ లో ఉంటుంది. సలైవరీ గ్లాన్స్ ద్వారా సెక్రెట్ అవుతుంది. మన భాషలో లాలాజలం లేదంటే నార్మల్ మన లాంగ్వేజ్ లో నోట్లో నుంచి ఏమి ఇస్తారు, అదే సలైవా. దాంట్లో ఎంజైమ్ ఏంటి? టైలిన్. ఓకే, ఇది కరెక్టే. ప్యాంక్రియాటిక్ జ్యూస్, అమైలైజ్, ఇది ఆల్సో కరెక్ట్. ఎందుకంటే నేను ఫస్ట్ లో డైజెషన్ చెప్పేటప్పుడు చెప్పేసాను, డైజెషన్ ఇన్ హ్యూమన్ లో పొట్టలో ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ అన్ని నోట్లోనే మౌత్ లోనే గ్రైండ్ అయిపోతాయి, తర్వాత ప్రోటీన్స్ అనేవి, తర్వాత ఫ్యాట్స్ అనేవి, రిమైనింగ్ అనేవి ఎక్కడైతే అంటే స్మాల్ ఇంటెస్టైన్ లో అవుతుంది. అక్కడ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ లో అమైలైజ్, ప్యాంక్రియాటిక్ అమైలైజ్ అనేది రిమైనింగ్ కార్బోహైడ్రేట్స్ పైన వర్క్ చేస్తుంది అని చెప్పాను. ఒక్కసారి రీక్యాప్చులేట్ చేసుకోండి. కాబట్టి ఇది కరెక్ట్. ఇంకేంటి ఆప్షన్? గ్యాస్ట్రిక్ జ్యూస్, లిపేజ్. లిపేజ్ అనేది గ్యాస్ట్రిక్ జ్యూస్ లో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టమక్ లో ప్రోటీన్స్ తప్ప లిపిడ్స్ అంటే ఫ్యాట్ అనేది అరగదు. అందుకే మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు చాలా మబ్బుగా ఉంటారు. వై ద రీజన్ అంత స్లగ్గిష్ గా ఎందుకు ఉంటారంటే, నాన్ వెజ్ లేదంటే ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నప్పుడు స్టమక్ లో అరగదు, ఫుడ్ డైజెస్ట్ అవ్వదు. అది ఎక్కడ అవుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్ లో అయిపోతుంది. కాబట్టి మనకు కొద్దిగా 6 అవర్స్ పడుతుంది మీ ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి. అది ఎందుకు అవుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్ లో లైపేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్ ఏంటి? గ్యాస్ట్రిక్ జ్యూస్ ఎక్కడ ఉంటుంది? పొట్టలో ఉంటుంది. అవునా? గ్యాస్ట్రిక్ జ్యూస్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? HCL ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ వచ్చేసి సి, రాంగ్ వన్. ఓకే, నెక్స్ట్ డిసీజెస్. డిసీజెస్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రిషన్, అప్పుడు మనం మాల్ న్యూట్రిషన్ అన్నాం దాన్ని. 1 కన్నా ఎక్కువగా ప్రోటీన్స్ కానీ కెలరీస్ కానీ మన ఫుడ్ లో లేకుంటే దాన్ని, ఆ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ని మాల్ న్యూట్రిషన్ అంట. యా, దాంట్లో మనం ప్రోటీన్ డెఫిషియన్సీ, కెలరీ డెఫిషియన్సీ, ప్రోటీన్ కెలరీ డెఫిషియన్సీ అని చదివాం. ప్రోటీన్ డెఫిషియన్సీకి క్యాషియోకర్, మెరాస్మస్ అనేది ప్రోటీన్ కెలరీ డెఫిషియన్సీ. క్యాషియోకర్ దగ్గర ప్రోటీన్ డెఫిషియన్సీనే ఉంది, మెరాస్మస్ దగ్గర కెలరీ డెఫిషియన్సీ కరెక్టే. పెలాగ్రా ఆప్షన్ సి, ప్రోటీన్ డెఫిషియన్సీ. పెలాగ్రా ఎక్కడ చదివాం మనం? విటమిన్ డెఫిషియన్సీ లో చదివాం. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? సి, పెలాగ్రా ఇస్ ఎ విటమిన్ డెఫిషియన్సీ ఆర్ వైటమిన్ డెఫిషియన్సీ డిసీజ్. ఓకేనా? నెక్స్ట్, ఇందాకే చెప్పాం, వాన్ నెల్ ఫోటోసింథసిస్ కదా, కరెక్టే. జాన్ ఇంజన్ హౌస్ అని చెప్పాను. ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు ఆయన? సన్లైట్ ఇంపార్టెంట్ అని చెప్పాడా? యా, హీ ప్రూవ్డ్ దట్ సన్లైట్ ఈస్ వెరీ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. సన్లైట్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. నెక్స్ట్ ప్రెస్లీ, జోసెఫ్ ప్రెస్లీ. ఏం చేశాడు ఆయన?
ఆక్సిజన్, యా హీ వర్క్డ్ ఆన్ ఆక్సిజన్ కదా, డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ద ప్లాంట్స్ విల్ లిబరేట్ ఆక్సిజన్ అని కనుక్కున్నాడు. ఆప్షన్ వచ్చేసి సి. నెక్స్ట్ ఫోటోలైసిస్, బ్రేక్ డౌన్ ఆఫ్ వాటర్, చెప్పాను కదా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్ లైట్ ద వాటర్ విల్ బి బ్రేక్ డౌన్ ఇన్ టు హైడ్రోజన్ అయాన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్. నెక్స్ట్ ఫోటోసింథసిస్, లిబరేషన్ ఆఫ్ ఆక్సిజన్, కరెక్ట్. బ్లాక్ స్క్రీన్, అబ్జార్ప్షన్ ఆఫ్ CO2. కాదు, మనం బ్లాక్ స్క్రీన్ ఎక్కడ యూజ్ చేసినాం, లైట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద ఫోటోసింథసిస్ ఎక్స్పెరిమెంట్ లో చేసాం కాబట్టి ఆప్షన్ వచ్చేసి సి. ఓకే, దిస్ ఆర్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ రైట్ ద కరెక్ట్ ఆన్సర్. హూ ఆమ్ ఐ, ఇక్కడ వాళ్ళు కనుక్కునేది వాళ్ళు అడుగుతూ ఉన్నారు నేను ఎవరిని. మనం కూడా కొంతమందికి ఫోన్ చేసి నేను రా నేను పక్కన కూర్చుంటాను, మీ ఇంటి పక్కన ఉంటాను, నీ చిన్నప్పుడు ఫ్రెండ్ని అని బాగా చేస్తుంటాం కదా, ఫ్రాంక్ కాల్ లాగా చేస్తుంటాం. అలాగే ఇక్కడ కూడా ఫ్రాంక్ ఆన్సర్స్ ఆర్ ఫ్రాంక్ క్వశ్చన్స్. హూ ఆమ్, ఓకే, ఎవరో కనుక్కోవాలంట మనం. 16th క్వశ్చన్, ఐఎమ్ ఎ రియేజెంట్ యూజ్డ్ టు టెస్ట్ ఫర్ స్టార్చ్. హూ ఆమ్ ఐ, స్టార్చ్ కనుక్కోవడానికి రియేజెంట్ అంట ఇది. ఈ రియేజెంట్ పేరేంటి, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ రియేజెంట్, గుర్తుకొస్తుందా? ఆప్షన్స్ ఇంకా నేను స్క్రీన్ స్క్రోల్ డౌన్ చేయలే, గుర్తుకొచ్చిందా? వచ్చింది, ఏంటది? యా అయోడిన్. ఐ కంటెయిన్ గ్రీన్ కలర్ పిగ్మెంట్ డిస్కవర్డ్ బై కెవెంటౌ అండ్ పెలేటర్. హూ ఆమ్ ఐ, ఇది మొన్ననే డిస్కస్ చేసాం కదా, క్లోరోప్లాస్ట్. యా, క్లోరోప్లాస్ట్ వాజ్ డిస్కవర్డ్ బై కెవెంటౌ అండ్ పెలేటర్ అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎ గ్రీన్ కలర్ పిగ్మెంట్ విచ్ గివ్స్ ద గ్రీన్ కలర్ టు ద ప్లాంట్ అండ్ ఆల్సో అబ్జర్వ్ ద లైట్. ఓకే, బ్లూ కలర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది విజిఆర్ లో నుంచి. నెక్స్ట్, అండ్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్ వేర్ ఫుడ్ వాజ్ అబ్జర్వ్. హూ ఆర్ ఐ, ఇక్కడ డౌట్ చాలా పెద్దగా వస్తుంది, స్మాల్ ఇంట్రెస్ట్ అయినా లార్జ్ ఇంట్రెస్ట్ అయినా డౌట్ కదా. ఒకటి గుడ్డి గుర్తు పెట్టుకోండి, స్మాల్ ఇంట్రెస్ట్ అయిన స్మాల్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్, లాంగెస్ట్ పార్ట్. ఓకే, స్మాల్ ఇంట్రెస్ట్ అయిన ఆప్షన్. లార్జ్ ఇంటెస్టైన్ లో ఏమవుతుంది అంటే మన ఫుడ్ అంతా డైజెస్ట్ అయిపోయిన తర్వాత ఆ వేస్ట్ ఫుడ్ వెళ్ళేటప్పుడు అంటే ఫీకల్ మ్యాటర్ గా వెళ్ళేటప్పుడు ఆ వెళ్ళడానికి లార్జ్ ఇంటెస్టైన్ లో వస్తుంది, రెక్టమ్ లో వచ్చేస్తుంది. రెక్టమ్ లో స్టోర్ అయినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఇంకా ఏమైనా మంచి ఉన్నాయేమో, మన బాడీకి కావాల్సిన వాటర్ సాల్ట్స్ అవన్నీ అబ్జర్వ్ అవుతాయి. ఓకే, లెఫ్ట్ ఓవర్ ఫుడ్ లో నుంచి సాల్ట్స్ ని వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది లార్జ్ ఇంటెస్టైన్. కానీ లార్జ్ ఇంటెస్టైన్ అన్నారు కదా మేడం, లార్జ్ గా ఉంటది అంటే ఇక్కడ క్వశ్చన్ చూడండి, లాంగెస్ట్ అన్నారు. మనం పొట్టలో పేగుల్లో బయటికి తీస్తే చాలా కిలోమీటర్స్ సరిపోతాయంట సాగే కొద్ది, ఎందుకు దే హ్యావ్ ద ఎక్స్టెన్షన్ అంటే ఎలాస్టిసిటీ ఉంటుంది, విలాయి ఉంటుంది, ఈ విలాయి అంతా చాలా కంబైన్డ్ గా ఉంటుంది అని చెప్పాను, టిక్ కూడా చూపించాను. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్ ఈస్ ద లాంగెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్. Next question, I worked on purple sulfur bacteria and formulated photosynthesis reaction. Who am I? Purple sulfur bacteria paina work chesinadanta photosynthesis ki reaction ichchadante evaru athunu, nindake chusam kada, Van Meyl. Okay, next, hand a vitamin called as sunshine vitamin, my deficiency causes rickets disease. Who am I? Answer easy, vitamin D. Endukante సన్షైన్ లో ఉంటే మన కాళ్ళు చాలా బలంగా ఉంటది. ఓకే, నెక్స్ట్, అబ్జర్వ్ ద పిక్చర్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. క్వశ్చన్ ని మనం పిక్ ని చూసుకొని ఆన్సర్ చేయాలంట. వాట్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్స్, వాట్ ద ఎక్స్పెరిమెంట్ ప్రూవ్స్, ఎక్స్పెరిమెంట్ ఏంటి ఇది? CO2 ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్, ఆక్సిజన్ ఇస్ లిబరేటెడ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్, స్టార్చ్ ఇస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఓ, 25 కి 25 అంట. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఏమైనా కష్టం ఉందా క్వశ్చన్ పేపర్లో? మళ్ళీ ఎందుకు అందరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు? ఎక్కడ తప్పిపోయింది? Where you done the wrong or mistake? Ekkada meer wrong chesaru? You have to chart nana, chart box lo chart cheyandi.
మళ్ళీ ఎందుకు 100 100 రాలేదు? నేను కూడా వితౌట్ బుక్ తోనే కదా చేసింది క్వశ్చన్ పేపర్. మేమందరే కదా, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ టూ పీపుల్ ఓన్లీ ఐ అటెంప్ట్ ద క్వశ్చన్. మళ్ళీ నాకెందుకు 100 వచ్చాయి, మీకెందుకు 100 రాలేదు? మీకు ఒకటి, మీరు టీచర్ మేడం, మేము స్టూడెంట్స్ అని డౌట్ వస్తుంది ఆన్సర్. అది ఏం లేదు, మీ బుర్రలు ఒకటే నా బుర్ర ఒకటే కదా. ఏమంటే నేను చదివి చెప్తున్నాను, మీరు చదవకుండా ఎగ్జామ్ రాస్తున్నారు, డిఫరెన్స్ కదా. డిఫరెన్స్ ఏంటంటే నేను చదివి మీకు లెసన్ చెప్తున్నాను, మీరు చదవకుండా ఎగ్జామ్ రాస్తున్నారు. ఓకే ఓకేనా, ఇది ఫస్ట్ మిస్టేక్. ఓకేనా, నెక్స్ట్ టైం ఎగ్జామ్ అయినా కానీ వెల్ ప్రిపరేషన్ ఉండాలి. ఓకే, ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 100% వస్తుంది ఎవరికైనా. ఎందుకంటే మనకు ఇది తీసేయండి, స్క్రీన్ ముందు తీసేయండి, దర్శన్ స్క్రీన్ తీసేసి. ఏమవుతుంది, ఖచ్చితంగా మనం హార్డ్ వర్క్ చేసి చదివినాము మనకు 100% వస్తుంది. ఇందాకే జనార్దన్ ఇచ్చేసాడు, హి గేవ్ ద ప్రామిస్ ఐ విల్ గెట్. ఇంకా డౌట్ అయినా మీ పైన, మీకు యూ పీపుల్ గెట్ 100%. ఓకే, మీరు నెక్స్ట్ టైం హార్డ్ వర్క్ చేయండి, చెప్పేటప్పుడు లెసన్స్ వినండి. ఏమైనా ప్రాబ్లమా, స్లైడ్స్ స్పీడ్గా వెళ్ళిపోతున్నాయా క్లాసులు చెప్పేటప్పుడు? అందుకే వెళ్ళిపోతున్నాయని మేము స్క్రీన్ షాట్ చేసి కూడా వాట్సాప్ గ్రూప్ లో పెడుతున్నాం. ఓకే, అంతేకాకుండా మీకు డిడి సప్తగిరి లింక్స్ కూడా పంపిస్తున్నాం. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకు రికార్డ్స్ చేసి, ఈ క్వశ్చన్ పేపర్ అంతా రికార్డ్ చేసి వెబ్సైట్ లో చేస్తున్నాం, ఎంజేపి గుండుమల వెబ్సైట్ లో మనం అప్లోడ్ చేస్తున్నాం, ఒకసారి చూడొచ్చు అని. ఓకే, దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ అండ్ దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ టు రైట్ ద ఆన్లైన్ క్విజ్ ఆర్ ఆన్లైన్ ఎగ్జామ్ త్రూ వాట్సాప్ ఆర్ క్విజ్, అది ఫార్మాట్ ద్వారా మనం ఇలా చేయొచ్చు నాన్న. ఓకేనా, ఎనీ డౌట్స్? ఇప్పుడు మీకు డౌట్స్, ఏ క్వశ్చన్ అర్థం కాలేదా, ఎందుకు మీరు అది తప్పు అటెంప్ట్ చేశారు, క్వశ్చన్స్ ఫేస్ చేయండి. నితీష్, వాట్ అబౌట్ యూ? లక్ష్మీరెడ్డి, నితీష్ ఏంటి నువ్వు కూడా తక్కువ తెచ్చుకున్నావు? ఐ రాంగ్ వన్ క్వశ్చన్, ఐ డన్ వన్. ఓకే, వన్ క్వశ్చన్. ఓకే, వాట్ అబౌట్ యూ నితీష్? హూ ఇస్ బాబు? బాబు ఎవరు? ట్రై చేస్తావా నువ్వు? ఓకే లక్ష్మీరెడ్డి, సమ్ వన్ కెప్ ద నేమ్ Q5KCM9, హూ ఇస్ దట్? ఓ యూ ఓన్లీనా, కాదే Q5KCM. ఎవరినైనా సార్ తెచ్చుకుంటావా? 100%, ఐ నీడ్ 100%. మీకు 100% ఎందుకంటే ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ నానా, చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, అందుకే చెప్పేటప్పుడు క్లాసెస్ అర్థం కాకుంటే వాట్సాప్లో మీరు చాట్ చేయండి, లేదంటే గివ్ ఏ కాల్ టు మై మొబైల్. ఏ సబ్జెక్ట్ ఉన్న టీచర్స్కి ఆ సబ్జెక్ట్ వాళ్ళకి కాల్ చేయండి. ఆల్వేస్ వీ ఆర్ ఆల్వేస్ అవైలబుల్. కాల్ చేస్తూనే ఉన్నారు మీ ఫ్రెండ్స్, చేస్తూనే ఉన్నారు. ఈవెన్ 10కి కూడా మేము అటెంప్ట్ చేస్తున్నాం మీ కాల్స్ని. అండ్ వాట్ అబౌట్ యూ విక్రమ్, హర్షిత్, ఎంజేపీ, హరినాథ్? ఏంటి మార్క్స్ తక్కువ వచ్చాయి ఈసారి? ఈసారి మంచి తెచ్చుకోవాలి హరినాథ్. అండ్ నెక్స్ట్ యశ్వంత్, ఓకే టీ కిరణ్, లక్ష్మి, శరత్. ఏంటి, ఏమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ పోజ్ యువర్ క్వశ్చన్స్, యూ క్యాన్ ఆస్క్ ద క్వశ్చన్ ఫర్ మీ. నన్ను క్వశ్చన్స్ చేయొచ్చు నెక్స్ట్ టైం, ట్రై 100%. ఆ సారీ చైతన్య కృష్ణ, వేర్ ఇస్ నౌ ఐ మీన్ గౌడ, వేర్ ఇస్ యువర్ ఫేస్? యు ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ వీడియోనా? వీడియోలో మీరు కనిపించడం లేదు. పిఎన్ నితీష్, వేర్ ఇస్ యువర్ వీడియో? ప్లీజ్ స్విచ్ ఆన్ టు యువర్ వీడియోస్ నానా, మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి. మహేంద్ర, 9th, జయరామ్ యాదవ్, పవన్ కళ్యాణ్, రాకేష్. మాకు మీ ఫేసెస్ కనిపించడం లేదు రాకేష్, లైట్ కి ఆపోజిట్ కూర్చోండి. ప్లీజ్ సీట్ ఆపోజిట్ టు ద లైట్, అప్పుడు నాకు మీ ఫేసెస్ కనిపిస్తాయి. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్, ఫస్ట్ ఫైనల్ కూడా. నెక్స్ట్ టైం మంచి మార్క్స్ తెచ్చుకోండి.
ఏం దర్శన్, ఎగ్జామ్ రాసావా దర్శన్? రెస్పాండ్ యువ చాట్ బాక్స్ లో. అండ్ రవి, అజయ్ కుమార్,